స్టూడెంట్స్ నా పేరు డాక్టర్ కృష్ణసాగర్ భూపేంద్ర నేను ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఈ మూడు కోర్సులని కూడా హిస్టరీ సబ్జెక్ట్లో చేయటం జరిగింది పిహెచ్డి టాపిక్ మన తెలంగాణ ఉద్యమం మీద తెలంగాణ పోరాటాల మీద చేసినందుకు గాను నాకు యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వటం జరిగింది నేను గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా ఏపీఎస్ఎల్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు అంటే కోచింగ్ సెంటర్లలో నేను ఫ్యాకల్ హిస్టరీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను విద్యార్థులందరి కోరిక మేరకు అంటే ముఖ్యంగా తెలంగాణ విద్యార్థి విద్యార్థులు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులందరి కోరిక మేరకు ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి దాన్ని ఆన్లైన్ క్లాసుల్ని ప్రారంభిస్తున్నాం ఎందుకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్ టూ కానీ డిఎస్సి కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి దానిని క్లాసుని పూర్తిగా అందించాల్సిందిగా ఆన్లైన్ క్లాసుల్లో వాటిని ప్రొవైడ్ చేయాల్సిందిగా మా హరీష్ అకాడమీ యాజమాన్యాన్ని పలుసార్లు సంప్రదించటం జరిగింది విద్యార్థి మిత్రుల యొక్క కోరిక మన్నించి మేము ఆన్లైన్ క్లాసులని ప్రారంభిస్తున్నాం కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి పూర్తి క్లాసులని మేము ఆన్లైన్లో అందించబోతున్నాము దీనికి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు మీ ఉద్యోగాలు సాధించుకోవాలని హరీష్ అకాడమీ ఆకాంక్షిస్తుంది విద్యార్థులకి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయం ఏమిటంటే ఒక సబ్జెక్టు మీద కనీస అవగాహన కూడా లేకుండా ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దాని మీద కొంత గ్రిప్పు సంపాదించి ఆ టాపిక్ని విద్యార్థులకి ఎక్స్ప్లెయిన్ చేయటం ఒక రకంగా ఉంటుంది కానీ హెచ్ఈసీ ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ కానీ డిగ్రీలో బిఏ మళ్ళీ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి అంటే మొత్తంగా కూడా హిస్టరీ సబ్జెక్టుని పర్ఫెక్ట్గా చదివి ఆ సబ్జెక్టులోనే ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ చేసి ఆ సబ్జెక్టు మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు అంటే పూర్తిగా ఆ సబ్జెక్టు మీద డెడికేట్ అయ్యి ఇవాళ అవకాశం ఉండి ఆ అవకాశాన్ని వినియోగించుకొని వినియోగించుకొని చెప్పటం అనేటటువంటిది ఒక రకంగా ఉంటుంది అంటే అసంపూర్ణమైనటువంటి నాలెడ్జ్తో విద్యార్థులకు బోధించేటటువంటి సబ్జెక్టు ఒక రకంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఆ సబ్జెక్టు మీద పరిశోధన చేసి ఆ సబ్జెక్టునే జీవాధారంగా భావించి ఇవాళ దానిని జీవితానికి ఆధారంగా చేసుకొని బోధించటం అనేది ఒక రకంగా ఉంటుంది ఇది నేను విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హిస్టరీ అనేటటువంటి సబ్జెక్టు అవసరం కాబట్టి నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా హిస్టరీ సబ్జెక్ట్లో ఈ రీసెర్చులు చేసి వచ్చాను కాబట్టి వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా న్యాయం చేస్తానన్న ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమం అనేటటువంటి సబ్జెక్టుని నాతో టీచ్ చేయించడానికి ప్రత్యేకంగా వాళ్ళు సిద్ధమయ్యారు వాళ్ళ కోరికని ముఖ్యంగా విద్యార్థులు మిత్రుల యొక్క కోరికలను మన్నించి తెలంగాణ ఉద్యమాన్ని అతి త్వరలో అత్యద్భుతంగా మీకు డిజిటల్ బోర్డ్ సహాయంతో మనకి అన్ని విధాలుగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయటానికి నేను సిద్ధం చేస్తున్నాను అందుకని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి క్లాసులని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను అర్థమైందండి ఇక మనం సబ్జెక్ట్లోకి వచ్చినట్టయితే ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే నిజాం నవాబులు ఓకేనండి నిజాం నవాబులు అనేటటువంటి టాపిక్ గురించి మనం కొంత చర్చిద్దాము అయితే ఈ నిజాం నవాబుల వంశం పేరు ఏంటంటే అసబ్ జాహీలు అసబ్ జాహీల యుగం అనేటటువంటిది మన చరిత్రలో దాదాపు రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల పాటు హైదరాబాద్ సంస్థానాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలన చేశారు భారతదేశ చరిత్రలోనే అసబ్జాహీ వంశం వాళ్ళు పరిపాలన చేసినటువంటి హైదరాబాద్ సంస్థానానికి ఓ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి అంటే దేశానికి స్వతంత్రం రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల అరవై రెండు సంస్థానాలు సుమారు ఐదు వందల అరవై రెండు చిన్న పెద్ద సంస్థానాలు ఉంటే ఆ సంస్థానాలన్నింటిలో కూడా జనాభాలో కానీ విస్తీర్ణంలో కానీ ఆదాయంలో కానీ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది ఈ అసబ్ జాహీ వంశ వంశం వాళ్ళు పరిపాలన చేసినటువంటి హైదరాబాద్ సంస్థానం ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పదిహేడు వందల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం వరకు నిజాములు అని పేరు పడిన అసబ్ జాహీ వంశం వాళ్ళు పరిపాలన చేశారు మొత్తం ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేశారయ్యా అంటే ఏడుగురు నిజాములు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేశారు అయితే భారతదేశ చరిత్రలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతం అది అందులోనూ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే అసద్జాహీ వంశం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది ఆధునిక యుగంలోకి ఆధునిక యుగం అంటే మీ అందరికీ తెలుసు అధునాతనమైనటువంటి సౌకర్యాలన్నీ అందిపుచ్చుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి యుగాన్ని ఆధునిక యుగంలోకి అంటారు అంటే ఉన్న అవకాశాలు అప్పటి వరకు ఉన్నటువంటి పాతకాలపు ఆలోచనని పక్కన పెట్టి కొత్త రకమైనటువంటి విధానాలకి శ్రీకారం చుట్టేదాన్ని ఆధునిక యుగం అంటారు మన హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది ఇందాక నేను చెప్పినట్టుగా జనాభాలోను ఆదాయంలోను విస్తీర్ణంలోను నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి సంస్థానంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి అసబ్జాహి వంశం అసబ్జాహి సంస్థానం అదే నిజాం సంస్థానం అదే హైదరాబాద్ సంస్థానం ప్రత్యేకత ఏంటి భారతదేశంలో ఈ వంశం వాళ్ళు చేసినటువంటి ప్రత్యేకత ఏంటి ఈ హైదరాబాద్ సంస్థానంలో అసబ్జాహి వంశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి లేదా అసబ్జాహి యుగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ వంశం వాళ్ళు పరిపాలన చేయటం మొదలుపెట్టినప్పటి నుంచే మన హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది ఆధునిక యుగంలోకి ప్రవేశించింది ఆధునిక యుగంలోకి ప్రవేశించింది ఒకటి రెండవ విషయం ఏంది ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇక్కడ అధ్యయనం ఈ ఈ చాప్టర్ గురించి అధ్యయనం చేసేటప్పుడు అసబ్జాహి యుగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేద్దాం ఎందుకంటే ప్రతి విద్యార్థికి ఇక్కడ తీరాల్సిన విషయం ఏంటంటే ఆ వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు ఆ వంశంలో చివరి చక్రవర్తి ఎవరు అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై సిప్పాలి తిరుగుబాటు సమయంలో నిజాం నవాబ్ ఎవరు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి కరెన్సీ ఏంటి అవన్నీ కూడా సాధారణంగా రెగ్యులర్గా ఉండేటటువంటి టాపిక్లే అవి ప్రతి మెటీరియల్లో ఉంటాయి మీరు కాస్త కోస్తా అటు ఇటు చదువుతారు రేపు ఎగ్జామ్కి వెళ్తారు అది కాదు అసలు మనం ప్రత్యేకంగా ప్రతి విద్యార్థి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా పుచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రాజవంశం గురించి అయినా అధ్యయనం చేసేటప్పుడు ఆ రాజవంశానికి మన హైదరాబాద్ సంస్థానంలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఉండటం ప్రత్యేకత ఏంటనేటటువంటిది మీకు ప్రత్యేక అర్థం కావాలి అలా అర్థమైతేనే మిగతా విషయాలు మనకి సాధారణ విషయాలు ప్రతి స్టూడెంట్కి తెలుస్తాయి కానీ మన ఈ ఆన్లైన్ సౌకర్యం ద్వారా ఉపయోగించుకున్నటువంటి క్లాసుల ద్వారా నేనేం కొత్తగా నేర్చుకున్నా అనేటటువంటి భావం మీలో కలగాలి మిగతా వాళ్ళకంటే నేను మిగతా స్టూడెంట్ల కంటే నేను ఈ ఆన్లైన్ క్లాసును ఉపయోగించుకోవటం వల్ల కొంత బెనిఫిట్ పొందాననేటువంటి భావం రావాలి ప్రతి టాపిక్ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలనేటటువంటిది నా కాన్సెప్టు అందుకని ఇప్పుడు హైదరాబాద్ సంస్థానంలో అసభ్యాహి యుగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ వంశంతోనే మన హైదరాబాద్ అనేటటువంటిది ఆధునిక యుగంలోకి ప్రవేశించింది ఒకటి ఆధునిక యుగంలోకి ప్రవేశించింది రెండో విషయం ఏంటంటే భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి సైన్య సహకార వడంబడిక మీద సంతకం చేసిన మొట్టమొదటి రాజవంశం ఏంటంటే అసబ్ జాహీ వంశం వాళ్ళే మొట్టమొదటిసారిగా సంతకం చేశారు అర్థమైందంటే ఫస్ట్ అసలు ఈ వంశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంతేందో మనం ప్రత్యేకంగా ఒకసారి గమనిద్దాం ప్రాధాన్యతలు ఏందో గమనిద్దాం ఒకటి ఆధునిక యుగంలోకి హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది ఏ వంశం కాలంలో జరిగిందంటే అసబ్జాహి యుగంలో అనేటటువంటి గుర్తుపెట్టుకోండి మరి ఈ వంశాన్ని ఎంతమంది పరిపాలన చేశారు ఎవరు గొప్ప ఎవరి కాలంలో ఏది రాజధాని అనేది మనం ఎట్లాగో చదువుతాం అది సిలబస్లో భాగం కానీ మిగతా విద్యార్థుల కంటే ఈ క్లాసు వినటం వల్ల నాకు ఇంకా కొత్తగా ఏం విషయం తెలిసిందనేటటువంటిది మీకు మీరు గుర్తుంచుకోవాలి ప్రధానంగా నేను చెప్పే విషయం ఏంటంటే అసబ్జాహి యుగానికి మన హైదరాబాదు సంస్థానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి హైదరాబాదుని తెలంగాణ ప్రాంతాన్ని గతంలో ఎన్నో రాజవంశాలు పరిపాలన చేసినాయి కాకతీయులు పరిపాలన చేశారు కుతుబాహిలు పరిపాలన చేశారు ఇంకా అంతకంటే ముందు ఓ శాతం వాళ్ళ దగ్గర నుంచి ఎంతో మంది చక్రవర్తులు పరిపాలన చేశారు అయితే ఏ రాజవంశానికి ఉన్నటువంటి గొప్పతనం ఆ రాజవంశానికి ఉన్నది లేము కానీ మిగతా రాజవంశాల కాలంలో తెలంగాణ ప్రాంతం ఎలా ఉన్నది అసబ్జాహి యుగం కాలంలో హైదరాబాద్ పరిస్థితి లేదా తెలంగాణ ప్రాంత పరిస్థితి ఎలా ఉందనేటటువంటిది ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ అసబ్జాహీ యుగం కాబట్టి అసబ్జాహియుల యొక్క పరిపాలనా కాలంలో కొత్తగా వచ్చినటువంటి ప్రత్యేకత ఏంది ఆ వంశానికి హైదరాబాద్ సంస్థానికి ఉన్న ప్రత్యేకత ఏంటనేది చూస్తే ఇది ఆధునిక యుగంలోకి మన హైదరాబాద్ సంస్థానం ప్రవేశించింది యుగంలోనే ఈ వంశకాలంలో రెండో విషయం ఏంటంటే మనకి అందరికీ తెలుసు లార్డు వెల్లస్లీ లార్డ్ వెల్లస్లీ అనేటటువంటి వాడు వచ్చి భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేస్తున్నప్పుడు సబ్స్టెరీ అలయన్స్ సబ్స్టెరీ అలయన్స్ అంటే తెలుగులో సైన్య సహకార ఒడంబడిక అని చెప్పి అంటారు ఈ సైన్య సహకార ఒడంబడికను లార్డు వెల్లస్లీ ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలందరినీ కూర్చోబెట్టి అయ్యా నేను ఒక సిస్టాన్ని ప్రవేశపెడుతున్నాను భారతదేశంలో ఈ సిస్టం ఏందంటే బ్రిటిష్ వాళ్ళ సైనికులని స్వదేశీ చక్రవర్తి తన దగ్గర ఉంచుకొని వాళ్ళని పెంచి పోషించి తను అతని యుద్ధానికి వెళ్ళినప్పుడు మా సైన్యాన్ని ఉపయోగించుకోవటానికి మేము సైన్యాన్ని పంపిస్తాం సైన్య సహకార సహకారపడంబడిగా అర్థమైందండి బ్రిటిష్ వాళ్ళ సైన్యాన్ని ఒక చక్రవర్తి పెట్టుకోవాలి తన రాజ్యంలో పెట్టుకుంటే వాళ్ళ ఆలనా పాలనంతా రాజు చూసుకోవాలి ఆ రాజు వేరే వాడి మీదకి ఇద్దానికి పోయినా వేరే వాళ్ళు ఈ రాజు మీదకి ఇద్దానికి వచ్చినా మా సైనికులు ఆ రాజుని కంటికి రెప్పలాగా కాపాడేటటువంటి ఒక సిష్టాన్ని అద్భుతంగా నేను ప్రవేశపెడుతున్నానని చెప్పి వాడు ఏదేదో చెబితే అందరి సంస్థానాల కంటే ముందుగా స్పందించి సైన్య సహకార వడంబడిక మీద సంతకం చేసిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరంటే అసబ్ యుగానికి చెందినటువంటి నిజాం అలీ ఖాన్ మనం ఇండియన్ హిస్టరీలో కూడా చదువుతాం నిజాం అలీఖాన్ అనేటటువంటి వాడు మొట్టమొదటిసారిగా సంతకం చేశాడు ఇప్పుడు ఇండియన్ హిస్టరీ అనేటటువంటి విషయం పక్కన పెట్టి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సైన్య సహకార సంతకం చేసిన మొట్టమొదటి చక్రవర్తిగా నిజాం నవాబుల గురించి చెప్తాం రెండోది మూడో విషయం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ అధికారానికి అంటే వాళ్ళ అడుగులకి మడుగులొత్తి వాళ్ళ యొక్క సహాయంతో అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి భారతీయ సంస్థానం ఏదయ్యా అంటే బ్రిటిష్ వాళ్ళ సహకారంతో అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి భారతీయ సంస్థానం ఏదంటే హైదరాబాదు సంస్థానం అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేస్తున్న రాజవంశం ఏంటంటే అసబ్ జాహీల్ అని చెప్పి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఓకేనండి ఇది ఇది మరొకటి ఇంకో విషయం ఏంటంటే బాగా విషయం అర్థం ఎందుకండి భారతదేశంలో చాలా సంస్థానాలు ఉన్నాయి చిన్న పెద్ద సంస్థానాలు చాలా ఉన్నాయి అయితే ఈ సంస్థానాలన్నింటిలో బ్రిటిష్ వాళ్ళ సహకారాన్ని పొంది వాళ్ళ అడుగులకి మడుగులెత్తి వాళ్ళు ఏం చేయమంటే చేసి వాళ్ళ సహకారంతో బా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఒక సంస్థానం అంటూ ఏదన్నా అభివృద్ధి చెందిందా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అభివృద్ధి చెందిన సంస్థానం ఏదన్నా ఉందంటే అది హైదరాబాద్ సంస్థానం అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేస్తున్న చక్రవర్తులు ఎవరంటే అసబ్ జాహీల్ అని చెప్పి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి నెక్స్ట్ నాలుగో విషయం ఏంటంటే మనందరికీ తెలుసు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు వచ్చింది ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభంలో అద్భుతంగా సూపర్ నడిచింది ఇక అసలు బ్రిటిష్ వాళ్ళని తన్ని తరిమేసేటట్టు ఉంది ఇక బ్రిటిష్ వాళ్ళు ఖచ్చితంగా ఈ యుద్ధంలో ఓడిపోతారు ఈ సిపాయి తిరుగుబాటులో ఓడిపోతారు తట్ట బుట్ట సర్దుకొని ఇక బస్టాండ్లో కూర్చున్నారు బ్రిటిష్ వాళ్ళు ఇక వెళ్ళిపోదామని ఆ సమయంలో ఎవరు సహకారం చేయటం వల్ల బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ భారతదేశంలో సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్నారంటే హైదరాబాద్ సంస్థానం వాళ్ళు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో సిపాయుల తిరుగుబాటులో బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు గెలవటానికి అంటే విజయం సాధించటానికి విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించింది మన నిజాం నవాబు అంటే చూడండి రవి అస్తమించని బ్రిటీషు వాడికి కూడా సహకారం చేసి వాడిని నిలబెట్టిన ఘనత భారతదేశంలో ఏ వంశానికి దక్కిందంటే అసబ్ జాహీ వంశానికి దక్కింది మీ అందరికీ తెలుసు ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకంటే ఆ సిఫాహి తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళకి సహకారం చేసినటువంటి అఫ్జల్ ఉత్హ్లా నాటి నిజామైనటువంటి అబ్జల్ తోలాకి యుద్ధం అయిపోయిన మరుక్షణమే కొన్ని సంవత్సరాలకి మన ఆమె విక్టోరియా మహారాణి ఈయనకి ప్రత్యేకంగా స్టార్ ఆఫ్ ఇండియా అనేటట్టును బిరుదిచ్చారు స్టార్ ఆఫ్ ఇండియా అనేటట్టును బిరుదిచ్చారు ఎందుకు ఆ యుద్ధంలో సహకారం చేసి తమ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పాదుకొనిపోయేటట్టుగా చేసినటువంటి చక్రవర్తిగా అఫ్జలుద్దోలాని ప్రత్యేకంగా ప్రశంసించటం జరిగింది అంతేకాదు ఈ వంశానికి ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంది అసలు విద్యార్థులకు ఇవి గుర్తుంచుకున్నా చాలండి ఇవి గుర్తుంచుకున్నా చాలా అడిషనల్ పాయింట్స్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వంశంలో ఏడుగురు నిజాములు పరిపాలన చేశారు ఈ ఏడుగురు నిజాముల కాలంలో ఏడవ నిజాం అలీ అలీఖాన్ పరిపాలన మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం వరకు మీరు ఉస్మాన్ అలీఖాన్ పరిపాలన చేశాడు మీరు ఉస్మాన్ అలీఖాను పంతొమ్మిది వందల పదకొండో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు పరిపాలన చేశాడు అయితే ఆ నిజాము నవాబు పరిపాలన చేస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు రెండు ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి ఆ రెండు ప్రపంచ యుద్ధాలు అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఫస్ట్ యుద్ధం చూడండి పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది అర్థమైందండి రెండు ప్రపంచ యుద్ధాలు ఫస్ట్ సెకండ్ ఈ రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో నిజాం ఎవరయ్యా అలీ అలీఖాన్ సెవెంత్ అసబ్జా ఉన్నాడు అయితే ఇప్పుడు దానికి దీనికి ఏంటి అనంటే ఆ రెండు యుద్ధాలు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నప్పుడు రెండు యుద్ధాల సమయంలో ఆ యుద్ధం సమయంలో కానీ ఈ యుద్ధ సమయంలో కానీ బ్రిటిష్ వాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యారు డబ్బులు లేక అంత రవ్యాస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని గడగల్లాడించిన బ్రిటిష్ వాళ్ళకే డబ్బులు లేక ఆయుధాలు కొనుక్కోవటానికి వాటికి డబ్బులు లేక సతమతం అవుతుంటే మైహూనా అని చెప్పి మన నిజాం నవాబు వాళ్ళకి ధన సహాయం చేశాడు అంతేకాదు మన వరంగల్ అజంజాహీ టెక్స్టైల్స్ నుంచి బ్రిటిష్ వాళ్ళు వేసుకోవటానికి వాళ్ళకు అవసరమైనటువంటి యూనిఫామ్ యుద్ధంలో వేసుకునే యూనిఫామ్ని పంపించిన ఘనత మన నిజాం నవాబు దక్కింది అందుకని చూడండి రెండు యుద్ధాల సమయంలో బ్రిటిష్ వాళ్ళకి సహకారం చేసి కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ యుద్ధాల్లో కూడా బ్రిటిష్ వారికి సహకారం చేసిన రాజవంశం ఏదంటే అసబ్జాహి రాజవంశం అందుకని చూడండి ఆ రెండు ప్రపంచ యుద్ధాలు అయిపోయిన తర్వాత మన నిజాం నవాబు గురించి అలీ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా వాళ్ళ విలిస్టన్ చర్చిల్ వాళ్ళ చివరి వాళ్ళ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వాళ్ళ ప్రధానమంత్రిగా పనిచేసిన విలిస్టన్ చర్చిల్ వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రశంసిస్తాడు యావని యావత్ ప్రపంచం కూడా మనం కష్టాల్లో ఉంటే రెండో ప్రపంచ యుద్ధంలో మనం ఓడిపోయే హిట్లర్ చేతిలో ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటే యావత్ ప్రపంచం అన్ని చూసింది కానీ ఎవడూ కూడా సాకారం చేయలేదు ఒకే ఒక్క నిజాం అలీ అలీఖాన్ మాత్రం మనకి వెన్నుదన్నుగా ఉన్నాడు అందుకని ఎందుకని ఏమని ఫెయిత్ఫుల్ హానర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ విశ్వాస పాత్రుడైన భారతీయ చక్రవర్తి అని చెప్పి మన నిజాం నవాబుకి బిరుదిచ్చారంటే ప్రత్యేకత ఏందో ఈ రాజవంశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏందో మనకు అర్థమవుతున్నది అర్థమైందంటే ఇటు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం నిలబడటానికి సహకారం చేశారు నిజాం నవాబులు ప్రపంచ యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళకి సహకారం చేసినటువంటి ఘనత మన నిజాంకి నవాబులకు దక్కింది అంతేకాదు ఈ రాజవంశానికి ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ వంశానికి చివరి చక్రవర్తి అయినటువంటి మీరుస్మాన్ అలీఖాన్ సెవెంత్ అసబ్జా ప్రత్యేకత ఏంటంటే మీ అందరికీ తెలుసు నైన్టీన్ థర్టీ ఫోర్లో ప్రత్యేకంగా టైమ్ మ్యాగజిన్ ఓకేనండి టైమ్ మ్యాగజిన్ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నాడు టైమ్ మ్యాగజిన్లో ప్రత్యేకంగా దాని గురించి వ్యాసం రాశారు ఏమని ద వరల్డ్ వెల్తెస్ట్ రూలర్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనటువంటి చక్రవర్తి అలీ అలీఖాన్ అని చెప్పి ప్రత్యేకంగా రాశారు అంటే ప్రపంచంలోనే ధనవంతుల్ని ధనవంతుడైనటువంటి చక్రవర్తిని అందించిన యుగంగా అందించిన రాజవంశంగా ఈ రాజవంశానికి ప్రత్యేకత ఉన్నది అంటే ఇప్పుడు మనం ఈ టాపిక్కు సంబంధించి ఈ రాజవంశానికి ఉన్న ప్రత్యేకతలో మనం చదువుకుంటున్నాం ఈ రాజవంశానికి సంబంధించిన ప్రత్యేకతలు మనం చదువుకుంటున్నాం ఆటోమేటిక్గా కొన్ని ఆ టాపిక్ సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిట్లు కూడా మనకి ఇక్కడ వస్తున్నాయి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి మరి భారతదేశ చరిత్రలో ముఖ్యంగా హైదరాబాద్ సంస్థాన చరిత్రలో అసబ్జాహీ వంశం వారికి అయ్యే ప్రత్యేకతలు ఉన్నాయా అంటే బ్రిటిష్ వాళ్ళకి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో సహకారం చేసిన చక్రవర్తులు గాను సైన్య సహకారం ఒడంబడిక మీద సంతకం చేసిన చక్రవర్తులు గాను అదేవిధంగా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి మొదటి ప్రపంచ యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో సాకారం చేసిన చక్రవర్తులు కానీ గుర్తింపు ఉన్నదా ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేసిన చక్రవర్తుల్లో నిజాము నవాబులకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇంకొక కొన్ని ఏంటంటే ఏడుగురు నిజాములు అందమైనది ఏడుగురు నిజాములు వీళ్ళని సాంప్రదాయకంగా ఒక స్టోరీ చెప్తారు అసబ్జాహీ వంశంలో ఏడు రొట్టెల రొట్టెల బుట్టలో ఉన్నటువంటి ఏడు రొట్టెలుగా వీళ్ళని భూమిని భావిస్తారు అంటే రొట్టెల బుట్టలో ఉన్నటువంటి ఏడు రొట్టెలే ఈ అసబ్జాహి నవాబులు ఏడుగురు నవాబులు అని చెప్పి ఒక స్టోరీ చెప్తారు అంటే అసబ్జాహి వంశంలో ఉన్న చక్రవర్తులు ఏడుగురు పరిపాలన చేశారు ఈ వంశాన్ని ఒక స్వామీజీ ఏమని చెప్పిందంటే ఈ రాజ్య స్థాపకుడైనటువంటి మీర్ ఖమరుద్దీన్ ఖాన్ ఆయనే ప్రత్యేకంగా మనం నిజాం ముల్క్ కంటాం ఆయనకి ఒక స్వామీజీ ఏమని చెప్పాడు ఒక సందర్భంలో అంటే అయ్యా నీ వంశంలో మొత్తం ఏడుగురు పరిపాలన చేస్తారు ఎందుకంటే నీవు ఇచ్చినటువంటి రొట్టెల్లో రొట్టెల బుట్టల్లో నుంచి తీసుకొని ఏడు రొట్టెలు తిన్నావు అందుకని నీ వంశం ఏడు ఏడుగురు చక్రవర్తులు నీ వంశాన్ని కాపాడుతూ ఉంటారు అప్పటి వరకు ఆ భగవంతుడు నీకు అండగా ఉంటాడు వెళ్ళని చెప్పి ఒక స్వామీజీ ఆశీర్వదించి పంపిస్తాడు మన నిజాముల్ ములికిని ఆయన అన్నట్లుగానే ఆ స్వామీజీ ఆశీర్వదించినట్టుగానే ఏడుగురు నిజాములు ఈ అసద్ వంశాన్ని పరిపాలన చేసి రెండు శతాబ్దాల పాటు అంటే అధికారికంగా రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల పాటు పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు మన హైదరాబాద్ సంస్థానాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలన చేశారు అంతేకాదు వీళ్ళ పరిపాలనా కాలంలో భారతదేశం అంతా ఒకటి హైదరాబాద్ సంస్థానం ఒకటి అంతా ఒకటి ఎందుకో తెలుసా అండి నేను ఇందాక చెప్పినట్టుగా బ్రిటిష్ వాళ్ళ సహకారంతో హైదరాబాద్ సంస్థానం కొత్త పుంతలు తొక్కింది రైల్వే వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబుకి అవకాశం కల్పించారు ఇంగ్లీష్ విద్యా విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు మన నిజాం నవాబుకి అవకాశం కల్పించారు అదే విధంగా భారతదేశంలో ఏ చక్రవర్తికి లేనటువంటి సదవ సదవకాశం మన నిజాంకి ఇచ్చారు అదే ఏంటంటే ప్రత్యేకంగా కరెన్సీ వేసుకునే అవకాశం భారతదేశంలో బ్రిటిష్ వారు కల్దార్షిక్క అనేటి ఒక నాణ్యాన్ని ముద్రిస్తే కల్దార్ సిక్క అనే నాణ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ముద్రించుకుంటే మన నిజాంకి ప్రత్యేకంగా హోలీ సిక్క అనేట కరెన్సీని ముద్రించుకునే అవకాశం ఇచ్చారు అంటే భారతదేశంలో ఏ చక్రవర్తికి లేని ఘనత మన నిజాంకి దక్కిందంటే ప్రత్యేక రైల్వే సిస్టమ్ ప్రత్యేక తపాలా సిస్టమ్ ప్రత్యేక కరెన్సీ సిస్టమ్ ప్రత్యేక బ్యాంకింగ్ సిస్టమ్ ప్రత్యేక విద్యా చట్టం ఇలా అదేవిధంగా ప్రత్యేక ఎయిర్లైన్స్ ఏ చక్రవర్తికి లేని విధంగా ఎయిర్లైన్స్ సౌకర్యం కల్పించారు అదేవిధంగా కస్టమ్స్ ఎక్సైజ్ డ్యూటీని కూడా వేసుకునే అవకాశాన్ని నిజాం రుటి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారంటే ఆయనకి ఎందుకు ఇచ్చారనేది విషయం మనం టాపిక్లో చెప్పుకుందాం కానీ హైదరాబాద్ సంస్థానం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కే విధంగా చేసిన ఘనత ఈ అసద్ జాహీ వంశానికి దక్కిందని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేలు భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలన్నింటిని సమావేశపరిచి అవిచ్ఛిన్నంగా భారతదేశాన్ని ఒకటిగా చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఇక దేశం నుంచి వెళ్ళిపోతున్నారు మన దేశానికి స్వతంత్రం వస్తుంది కాబట్టి ఇక పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నాటికల్లా దేశంలో ఉన్నటువంటి సంస్థానాలన్నింటినీ ఒకటిగా చేస్తే మనకి బాగుంటుంది రక్షణ పరంగా ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో మనకి బాగుంటుందని సర్దార్ వల్లభాయ్ పటేలు అందరినీ బుజ్జగించినప్పుడు అన్ని సంస్థానాలు తలగ్గినాయి గాని హైదరాబాద్ సంస్థానం మాత్రం ససేమిరా అని చెప్పి దేశానికి స్వతంత్రం వచ్చిన నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు పదమూడు నెలలు పదమూడు నెలలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి కంటికి నిద్ర లేకుండా చేసి తన సంస్థానాన్ని తన వంశాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేసిన రాజవంశంగా చరిత్రలో ఉంది నష్టాలు కష్టాలు అనే విషయం పక్కన పెడితే తన తనకంటూ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేసిన రాజవంశంగా ఈ వంశాన్ని చెప్పవచ్చు అయితే ఇందులో ఉన్న డీమెరిట్స్ కూడా ఏంటంటే భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ అధికారానికి తలొగ్గి తమ సర్వస్వాన్ని తమ అధికారాన్ని కోల్పోయి బ్రిటిష్ వాళ్ళకి దాసోహమైనటువంటి రాజవంశంగా కూడా ఈ అసబ్జాహి ఎందుకంటే మనం ప్లస్లో చెప్పుకోవాలి మైనస్లు చెప్పుకోవాలి భారతదేశంలో సైన్య సహకార ఒడంబడిక మీద సంతకం చేసిన మొట్టమొదటి రాజవంశంగా ఈ వంశాన్ని చెప్పుకుంటే అదే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ దాస్యానికి పరాకాష్టగా వాళ్ళకి దాసోహం చేసినటువంటి రాజవంశంగా ఈ వంశాన్ని చెప్తారు అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ అధికారానికి లోబడి వాళ్ళ సర్వస్వాన్ని అంటే పూర్తి సార్వభౌమాధికారాన్ని కోల్పోయిన రాజవంశంగా ఈ వంశాన్ని చెప్తారు మరి ఇటు ప్రత్యేకతలు ఇటు నష్టాలు ఎన్నో ఉన్నప్పటికీ మరి ఇంత హైదరాబాద్ చరిత్రలో తనకంటూ భారతదేశ చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నటువంటి ఈ అసబ్జాహీ వంశాన్ని స్థాపించింది ఎవరు ఆ వంశంలో ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేశారు ఏ ఏ చక్రవర్తులు ఎంతకాలం పరిపాలన చేశారు వాళ్ళు అసబ్జాహీలు ఎవరు సామాన్య చక్రవర్తులు ఎవరు భారతదేశానికి సపోర్ట్ ఇచ్చిన నిజాం నవాబులు ఎవరు అసలు టోటల్గా మనం ఈ చరిత్ర ఈ రాజవంశ యొక్క చరిత్రని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అవలోకనం చేసుకుందాం అయితే ఇక చూడండి టైమ్ మ్యాగజిన్లో మీరుస్మాన్ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా వర్ణించటం జరిగింది ద వరల్డ్ వెల్తెస్ట్ రూలర్గా వర్ణించబడినటువంటి చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు ఈయన తర్వాత ఈయన గురించి ఈయన సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం చూడండి ఈ వంశస్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ ఓకేనండి వీళ్ళు ఈ రాజవంశం పదిహేడు వందల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం వరకు రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలంటే రెండు శతాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా పరిపాలన చేసింది రాజవంశం ఏడుగురు నిజాములు మరి ఈ రాజవంశం వాళ్ళకి ఇంత ప్రత్యేకత ఉన్నది వీళ్ళు భారతీయుల లేకపోతే బయట నుంచి వచ్చారా అంటే వీళ్ళు భారతీయులు కాదు ఈ వంశం వాళ్ళు భారతీయులు కాదు వీళ్ళు మధ్య ఆసియా అర్థమైందండి మధ్య ఆసియా ప్రాంతంలో సమర్కండ్ అనేటటువంటి దేశానికి చెందిన వాళ్ళు ఆ సమర్కండ్ అనేటటువంటి ప్రాంతంలో ఆహార కొరతో లేకపోతే పేదరికమో ఏదో కారణాల వలన మన భారతదేశానికి వచ్చారు అసర్జాహీ వంశం వాళ్ళు అంటే నిజాం నవాబులు అనేటువంటి వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు అప్పటికీ ఈ నిజాం ఉల్ముల్కు లేడు వీళ్ళ తాతయ్య ఓకేనండి నిజాం ఉల్ముల్ కే చూడండి అసబ్ జాహీల చారిత్రక నేపథ్యం చూసినట్టయితే నిజాం ముల్కే మన మీర్ ఖమరుద్దీన్ ఖాన్ ఈయన అసలు పేరు నిజాం ముల్క్ అసలు పేరు మీర్ ఖమరుద్దీన్ ఖాన్ ఈయన లేడు ఇంకా పుట్టలేదు అనుకోండి ఇక చూడండి పాజా అబిదుల్ షేక్ ఉద్దీన్ ఫిరోజ్ జంగ్ ఈయన తండ్రి ఈయన కొడుకు వీళ్ళిద్దరూ కలిసి బతుకు తెరువు కోసం మన భారతదేశానికి వచ్చారు అదేందో ఆ రోజుల్లో ప్రపంచంలో ఎవరికి బతుకు తెరువు లేకపోయినా వాడికి అమ్మటే భారతదేశమే గుర్తొస్తుంది భారతదేశానికి వచ్చి ఇక్కడికి వచ్చి రాజ్యాలను స్థాపించినటువంటి చక్రవర్తులు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈ రాజవంశం కంటే మన హైదరాబాద్ సంస్థానాన్ని మొట్టమొదటి ఇలా రాజవంశం కంటే ముందు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేసిన కుతుబ్బు షాహీలు ఎక్కడండి వాళ్ళు కూడా ఆ ఇరాన్ ప్రాంతాల్లో మేకలు కాసుకునే వాళ్ళు మేకలు కాసుకొని మేకల మందని తిప్పుకునే వాడికి అక్కడ బతుకు తెరువు పోయి వాడు ఉద్యోగం కోసం భారతదేశానికి వచ్చి అక్కడక్కడ తిరిగి ఆ బహుమని చక్రవర్తుల దగ్గర వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసి మంచి నమ్మకాన్ని సంపాదించుకొని గోల్కొండ కోటకి ప్రతినిధిగా నియమడి గోల్కొండ చక్రవర్తి అయ్యాడు వీళ్ళ పరిస్థితి కూడా అంతే బతువు తెరువు కోసం భారతదేశానికి వచ్చారు మరి బతువు తెరువు కోసం భారతదేశానికే ఎందుకు వచ్చారు ప్రపంచంలో చాలా దేశాలు ఉంటాయి కదా మరి మన భారతదేశానికి ఎందుకు వచ్చారంటే వీళ్ళది ప్రాంతం ఏది మధ్య ఆసియాలోని సమర్ఖండ్ అనే ప్రాంతం అని చెప్పినాం సమర్ఖండ్ అనే ప్రాంతం అని చెప్పినాం మీ అందరికీ తెలుసు బాబర్ మగలు వంశ స్థాపకుడైనటువంటి బాబర్ ఎక్కడ పుట్టిందండి సమర్ఖండ్ అనే ప్రాంతంలో పర్గన అని ఒక చిన్న ప్రాంతం ఉంటుంది మధ్య ఆసియాలో పర్గన ప్రాంతంలో మీరు ఇండియన్ హిస్టరీలో బాబర్ చరిత్ర చదివితే చదువు చదివితే తెలుస్తుంది మనందరికీ తెలుసు బాబరు సమర్ఖండ్ ప్రాంతంలో పర్గన మధ్య ఆసియాలో పర్గన అనేటటువంటి ప్రాంతంలో జన్మించాడంటారు ఇప్పుడు బాబరు చరిత్ర ఎందుకు చెప్తున్నాం ఇక్కడ అంటే చూడండి వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది ఏంటంటే బాబరు వంశం బాబరు వంశం మొఘలు వంశం ఈ మొఘలు వంశం వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నారు మనము గనక అక్కడికి వెళితే సేమ్ ఏరియా సేమ్ ఏరియా అని చెప్పి మనకి ఏదో ఒక గుర్రాలని కడిగే ఉద్యోగమో తూడిసే ఉద్యోగమో ఏదో ఒకటి ఇస్తారు అని చెప్పి ఆ రిలేషన్షిప్ని అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పి భారతదేశానికి వచ్చారు ఎవరయ్యా అంటే ఈ తండ్రి కొడుకులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి వచ్చారు ఎవరు తండ్రి కొడుకులు వీళ్ళిద్దరు వచ్చారు వీడికి ఇంకా పెళ్లి కాలేదు ఫిరోజ్ జంగుకి కొడుకులు మంచి లేప వయసులో ఉండు ఇద్దరిని తీసుకొని వచ్చిండు వచ్చేనాటికి ఇక చూడండి బాబరు వంశానికి చెందినటువంటి షాజహాన్ మొఘలు వంశానికి చెందినటువంటి షాజహాన్ అనేటటువంటి వాడు మొగలు సింహాసనం మీద పరిపాలన కూర్చొని పరిపాలన చేస్తుండు ఆయన తెలుసు మీకు పదహారు వందల ఇరవై ఏడు నుంచి పదహారు వందల యాభై ఎనిమిది వరకు షాజహాన్ పరిపాలన చేశాడు ఈ షాజహాన్ పరిపాలన చేస్తుంటే వీళ్ళిద్దరు వచ్చి అయ్యా మాది మధ్య ఆశ సమర్ఖండ్ అని చెప్పగానే ఏదో నాలుగు మాటలు చెప్పగానే ఎమ్మటే ఉద్యోగం ఇచ్చాడు ఎందుకు ఇస్తాడు మా ఏరియా మా తాతల ఏరియా అన్న ఉద్దేశంతో కూడా ఇవ్వచ్చు కానీ ఉద్యోగం ఇచ్చాడు సహజ దగ్గర ఉద్యోగం చేస్తూ మంచి నమ్మకాన్ని సంపాదించారు ముఖ్యంగా ఈయన అద్భుతంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాడు కొడుకు తండ్రి బాగానే ఉన్నారు కొడుకు పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాడు ఇప్పుడు విద్యార్థులకు నేను ప్రత్యేకం చెప్పే విషయం ఏంటంటే మనం తెలంగాణ హిస్టరీ చెప్పడంతో పాటు ఆనాడు ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా మనం చెప్పుకుంటేనే మీకు టాపిక్ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది ఏదో బట్టి బట్టి చదవటం అవగాహన లోపంతో చదివేటటువంటి చదువు మనకు అవగాహన లోపంలోనే మనం తయారైటం ఉద్యోగాల్లో సాధించుకోలేనటువంటి పరిస్థితి ఉద్యోగాలను సాధించలేని పరిస్థితి వస్తుంది అందుకని ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా దాన్ని దీన్ని లింకు కలుపుకుంటూ చదువుకో ఒక్క మాటలో చెప్పాలంటే లింకు కలుపుకుంటూ చదువుకుంటే కలకాలం గుర్తుంటుంది బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు నేను నిజాం నవాబులను పాఠం మొదలుపెట్టి షాజహాన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఉద్యోగం చేసింది అక్కడ కాబట్టి అది చెప్పుకోవాలి అసలు ఏ పరిస్థితుల్లో భారతదేశంలో అసభ్యాహి వంశం స్థాపించబడింది చెప్పాలి చెప్పాలి అదేవిధంగా ఏ మొఘల్ చక్రవర్తులు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు భారతదేశం పరిపాలన చేస్తున్నప్పుడు నిజాం రాజ్యం పదిహేడు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో స్థాపించబడిందనేది మనం ప్రత్యేకం తెలుసుకోవాలి ఎందుకు ఈ రాజవంశం స్థాపించబడింది పదిహేడు వందల ఇరవై నాలుగు అంటే మొఘల్ చక్రవర్తులు పరిపాలన చేస్తున్నారు కదా మరి ఆ మొఘల్ చక్రవర్తులు ఎవరు పరిపాలన చేస్తున్నారు ఏంటంటే మొత్తం టోటల్గా మన విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడే మనం మన చదువుకు న్యాయం చేయగలుగుతాం అర్థమైందండి ఇప్పుడు చూడండి షాజహాన్ అనేవాడు పరిపాలన చేస్తుండ్రు ఇప్పుడు షాజహాన్ స్వర్ణయుగం గురించి మనకొద్దు షాజహాన్ వాళ్ళ భార్య కోసం ఆగ్రా కోట దగ్గర ఆగ్రా దగ్గర యమునా నది గురించి తాజ్మహల్ కట్టించిన విషయం మనకొద్దు అవన్నీ ఇండియన్ హిస్టరీలో మనం చెప్పుకుందాం ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఏంటంటే షాజహానికి నలుగురు కొడుకులు మనందరికీ తెలుసు నలుగురు కొడుకులు వాళ్ళలో దారాషుకో షాసుజా మురాదు బక్షి ఔరంగజేబు ఓకేనండి ఔరంగజేబు దారాశుకో శాసుజ మురాదు బక్షి ఔరంగజేబు అని నలుగురు కొడుకులు ఇప్పుడు ఈ నలుగురు కొడుకుల గురించి మనకి ఎందుకంటే షాజాని పదహారు వందల యాభై ఎనిమిదిలో ఇక ముసలోడయ్యి ఆయన అవసాన దేశంలో ఉన్నన్న విషయం వారసులకు తెలిసింది తెలిసి వీళ్ళు నలుగురు వారసత్వ యుద్ధం చేసుకుంటారు నేను చక్రవర్తి కావాలంటే నేను చక్రవర్తి కావాలని చెప్పి గొడవ పెట్టుకుంటారు పాపం దారాశుకో చాలా మంచోడు మంచి రచయిత మనందరికీ తెలుసు ఉపనిషత్తులని రామాయణాన్ని వీటన్నిటిని కూడా మహాభారతాన్ని ఆడు ఆ భాషలోకి అనువాదం చేశాడు మహాసముద్ర సంఘం అని పుస్తకం రాశాడు గొప్ప కవిగా కూడా మనం చెప్తాం అయితే వీడు మాంచి కన్నింగ్ ఫెలో వీళ్ళ ముగ్గురిని మోసం చేసి ధర్మాత్ యుద్ధం అనే యుద్ధంలో ఘోరంగా సము గడు లేదా ధర్మాత్ యుద్ధంలో వీళ్ళ ముగ్గురిని సంపటానికి ప్రయత్నం చేస్తుండు చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఫిరోజ్ జంగు వీళ్ళ మధ్య ఈ అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుంటే ఫిరోజ్ జంగు తెలివిగా ఏం చేసిండో తెలుసా అవరంగజేబుకి సహకారం చేసిండు ఓకేనండి ఔరంగజేబుకి సహకారం చేయగానే అనుకున్నట్టుగానే ఔరంగజేబు మంచి కన్నింగ్ ఫెలో కాబట్టి అన్నదమ్ముల్ని ఘోరంగా ఓడించింది అసలు ఓడించడివింది చంపేసిండు మనందరికి తెలుసు ఓకేనా చంపేసిండు చంపేస్తే ఔరంగజేబు తండ్రి తర్వాత పదహారు వందల యాభై ఎనిమిదిలో చక్రవర్తి అయ్యాడు ఔరంగజేబు చక్రవర్తి అయ్యాడు సింహాసనం మీద కూర్చున్నాడు కూర్చున్న అవరంగజేబుకి ఒక ఐడియా వచ్చింది తన అన్నదమ్ములతో యుద్ధం చేస్తున్నప్పుడు తనకి సహకారం చేసింది ఎవరని లిస్ట్ తీసిండు తీస్తే ఫస్ట్ ప్లేస్లో ఈడు ఫిరోజ్ జంగ్ అప్పుడు ఫిరోజ్ జంగ్కి చెప్పాడు అరే ఫిరోజ్ జంగ్ నువ్వు నాకు అద్భుతంగా సాకారం చేసినావు నీకేం కావాలో చెప్పంటే ఆల్రెడీ అక్కడ ఉద్యోగం చేస్తుండు ఓకేనా అక్కడ ఉద్యోగం చేస్తున్నవాడికి పెళ్లి కాలేదు ఇంకీడికి అప్పుడు ఏం చేసిందంటే తన దగ్గర వజీరుగా పనిచేస్తున్న ఓకేనా తన దగ్గర వజీరుగా పనిచేస్తున్న వాడి బిడ్డని అమ్మాయి పేరు సఫయా ఖానం సఫయ్యా ఖానం అనేటటువంటి వివాహం చేసిండు ఎవరికి ఫిరోజ్ జంగ్కి వీళ్ళిద్దరికి వివాహం అయింది ఎందుకు సహకారం చేసే నమ్మిన బంటుగా ఉన్నాడు వాడికి నేను నేను నా నేను నేను పెళ్లి చేసి వాడిని నా దగ్గర ఇంకా పెద్ద ప్రమోషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పెళ్లి చేశాడు ఇప్పుడు ఈయనకి ఈయనకి పెళ్ళైంది ఎప్పుడు పదహారు వందల అరవై ఆ సమయంలో పెళ్ళైంది కొన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్లో పదిహే పదహారు వందల డెబ్బై ఒకటో సంవత్సరం ఓకేనండి పదహారు వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఆగస్టు పదకొండో తారీఖు నాడు ఒక పిల్లవాడు పుట్టాడు ఈ జంటకి ఆ పిల్లవాడే మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ మీర్ ఖమరుద్దీన్ ఖాన్ అనేటటువంటి వాడు వాడు మీర్ ఖమరుద్దీన్ ఖాన్ అనే పేరు కూడా ఎట్టో తెలుసా ఈ జంటకి కలిపింది ఔరంగజేబు అందుకని పిల్లవాడు పుట్టాడో లేడో ఎమ్మటి ఈడు ఆ పిల్లవాడిని తీసుకొని ఔరంగజేబ్ దగ్గర పోయిండు పోయి సార్ నాకు పిల్లవాడు పుట్టాడు మీరు చే మీరు నాకు పెళ్లి చేశారు నాకు మంచి పిల్లవాడు పుట్టాడు అని చెప్తే అప్పుడు ఔరంగజేబే ఆ పిల్లవాడికి సార్ మీరే పేరు పెట్టండి సార్ నా కొడుక్కి మా వంశం మిమ్మల్ని నమ్ముకున్నది సార్ అని చెప్పి మీకు మాకు సహకారం చేశారు అని నాకు నా పిల్లవాడికి పేరు పెట్టండి అంటే అప్పుడు ఔరంగజేబే మీర్ ఖమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ మీర్ నిజాం ఉల్ముల్ అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ ఆయనకి పేరు పెట్టాడు ఓకేనండి ప్రత్యేకంగా మీర్ కమరుద్దిన్ ఖాన్ సిద్దిక్ అనేటటువంటి పేరు పెట్టాడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిల్లవాడు పుట్టగానే జ్యోతిష్యులకి ఈ ఔరంగజేబుకి జ్యోతిష్యాలు అంటే చాలా ఇష్టం జ్యోతిషుడికి చూపించండి రా అని చెప్తే జ్యోతిష్యుడు అమ్మటి ఈ పిలగాన్ని చూసి అన్నాడంట అదృష్టవంతుడు ఓకేనండి అదృష్టవంతుడని పిలిస్తే ఇక నీకు తిరుగులేదురా అని చెప్పి వీనికి ప్రమోషన్ ఇచ్చాడు ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది విద్యార్థి మిత్రులు ఏమిటంటే ఈ వంశం వాళ్ళు ఈ మొఘలు వంశానికి అంత అవినాభావ సంబంధం ఎందుకు వచ్చింది అసలు వాళ్ళలో వాళ్ళ వీళ్ళలో వీళ్ళ అంత నమ్మకంగా ఎందుకు పనిచేస్తున్నారంటే రెండు కారణాలండి ఒకటి అక్బ బాబరు సమర్కండ్ ప్రాంతానికి అంటే మధ్య ఆసియా ప్రాంతానికి కాబట్టి బాబరు వంశం మొఘలు వంశం కాబట్టి మా ఏరియాకు చెందిన బాబరు వాళ్ళ వంశం అని చెప్పి వీళ్ళు విశ్వాసాన్ని ప్రదర్శించారు ఈ వంశం వాళ్ళు ఒకటి రెండో విషయం ఏంటంటే ఈ ఖ్వాజా షేకులు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఇస్లాం మతం ఇస్లాం మతంలో సున్నీ మతానికి చెందిన వాళ్ళు సున్నీ మతం మనందరికీ తెలుసు ఇస్లాం మతంలో సున్నీ మతం అని షియా మతం అని అవునండి తర్వాత ప్రత్యేకంగా సూఫీ మతం అని కూడా మనకి చాలా ఉంటాం వింటాం సున్నీ మతం షియా మతం చాలా ప్రసిద్ధి చెందినవి అంటే ఇస్లాం మతంలో శాఖలు మన హిందూ మతంలో కనుక ప్రత్యేకంగా వైష్ణవులు శైవులు ఉన్నట్టుగా ఇస్లాం మతంలో కూడా మన ఇస్లాం భారతదేశంలో ఉన్న ఇస్లాం మతంలో కూడా సున్నీ మతం ఉంటుంది షియా మతం ఉంటుంది ఇప్పుడు చూడండి గోల్కొన్న నవాబులు షియా మతాన్ని అనుసరించారు మొఘలి చక్రవర్తులు సున్నీ మతాన్ని అనుసరించారు సున్నీ మతం అంటే కరుడు ఇస్లాం మతం మేము మాకు అల్లాయే దేవుడు వేరే మతం వాళ్ళని మేము గౌరవిస్తామా లేదా తర్వాత సంగతి మేము అల్లాని పూజిస్తాం వేరే వాళ్ళ గురించి ఆలోచించమని చెప్పి కఠినమైనటువంటి దీక్షగా పాటించే ఇస్లాం సిద్ధాంతాలని కఠినంగా పాటించేటటువంటి వాళ్ళని సున్నీ మతస్థులు అనేటటువంటి పేరుతో పిలుస్తారు అయితే ఇప్పుడు మరి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మధ్య ఆసియాలో ఉన్నప్పుడు వీళ్ళ వంశం వాళ్ళు అబూబకర్ అంటే సున్నీ మతానికి చెందినటువంటి బకర్ అనేటటువంటి వాళ్ళకి వీళ్ళకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకని బకర్ వాళ్ళు సున్నీ మత శాఖకు చెందిన వాళ్ళు కావటం వల్ల చూడండి మొఘల్ చక్రవర్తులు కూడా సున్నీ మతం వీళ్ళు కూడా సున్నీ మతం అందుకని రిలీజియన్ పరంగా మతపరంగా ఒకే భావం ఏరియా పరంగా ఒకే భావం అందుకని మనం మనం ఒకటని చెప్పి వీళ్ళు ఎప్పుడు కూడా సాకారం చేసేవాళ్ళు ఇప్పుడు సినిమా అలా నడుస్తుంది విషయం ఏందయ్యా అంటే ఈ పిల్లవాడికి కొద్దిగా ఎదుగుతున్నాడు అంటే మీర్ఖామరుదీన్ ఖాన్ ఎదుగుతున్న సమయంలోనే ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఫతేజ్ ఫిరోజ్ జంగుకి ఫిరోజ్ జంగ్కి ఔరంగజేబు ప్రమోషన్ ఇచ్చాడు ఏం ప్రమోషన్ అంటే సుబేదార్ పరిపాలకుడు సుబేదార్ సుబేదార్ అని పోస్టివ్వటంతో పాటు కొన్ని సంవత్సరాల తర్వాత మనకి మున్సబ్దార్ మున్సబ్దార్ అని పోస్టులు ఉంటాయి అంటే యుద్ధ సమయంలో చక్రవర్తికి సైనిక సహాయం చేయటానికి మున్సబ్ మనకి మొగలు చక్రవర్తి అయిన అక్బర్ అనేటటువంటి వాడు ప్రవేశపెట్టాడు మున్సబ్దారి విధానం మున్సబ్ అంటే పరిషయా భాషలో హోదా అంటే ప్రత్యేకంగా సైన్యాన్ని పోషించాలి మొఘలు చక్రవర్తులు ఏదన్నా ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ సైన్యాన్ని ఆ చక్రవర్తికి సహకారంగా పంపించాలి అలా సైన్యాన్ని పెంచి పోషించి చక్రవర్తి సహకారంగా పంపించేటటువంటి అధికారికి మొగలు చక్రవర్తుల పరిపాలనల కాలంలో ఏమని పేరుండేదంటే మున్సబ్ అనేటటువంటి పేరుండేది మున్సబ్ మున్సబ్దారి విధానం అంటారు ఈ మున్సబ్దారి విధానాన్ని అక్బర్ ప్రవేశపెడితే ఔరంగజేబు అనేటటువంటి వాడు ఔరంగజేబు అనేటటువంటి వాడు వీడిని ఈ జంగ్ని మున్సబ్దారిని చేసిండు చేసి కొంత సైన్యానికి అధికారిని చేసిండు ఎందుకు విశ్వాసపాత్రుడిగా పాత్రుడిగా ఇలా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఔరంగజేబుని కలవటానికి ఫిరోజింగ్ ఏదైనా ఉద్యోగం పని మీద పోతున్నప్పుడు ఈ పిల్లవాడిని తీసిపోయేవాడు వీడు చిన్న వయసు ఆడుకునే వయసు స్కూల్లో చదువుకునే వయసు వెళ్ళేవాడు వీరికి అమృద్ధిం సిద్ధిక్ సిద్ధి తీసుకెళ్తే విషయం ఏంది ఈడు అదృష్టవంతుడు అసలు ఔరంగజేబు ఈ పిల్లగాడికి పేరు పెట్టింది ఈ పిల్లగాడి కూడా పక్కమ్మట్టు వెళ్ళేవాడి తండ్రితో పాటు అప్పుడు ఔరంగజేబు చూసి వారి క్షేమ సమాచారాలు అడగటం అంతా చేస్తే ముద్దు ముద్దుగా ఉన్న ఈ పిల్లవాడికి అతి చిన్న వయసులోనే ఆరు ఏడు సంవత్సరాల వయసులోనే ఔరంగజేబు వీడికి అంటే నేనే ఈ పిల్లగాడికి పేరు పెట్టా వీడు ఎందుకు నాకు చాలా నచ్చాడని చెప్పి ఔరంగజేబు వీడికి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వయసులోనే నాలుగు వేల సైన్యానికి నాలుగు వేల సైన్యానికి ఈ పిల్లగాని మున్సభుదే చేసిండు అంటే ఈడేం ఉద్యోగం చేయలే కానీ నాలుగు వేల సైన్యానికి వచ్చే ఆదాయాన్ని అంతా కూడా ఈడి చదువుకి అంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఒక పిల్లవాడిని ఎవరన్నా టాలెంట్ గుర్తిస్తే వాడికి స్కాలర్షిప్లు ఇచ్చినట్టు ఔరంగజేబు ఏం చేసిందంటే ఈ పిల్లగారు ఎందుకు నాకు ముద్దొస్తున్నారు అని చెప్పి నాలుగు వేల సైన్యానికి మీ మీరు మృతిని కాని సిద్ధిక్ని దారిని చేశాడు ఇంకా ఈ పిల్లగాడి మీద అభిమానం పెరిగింది వీడికి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చెప్తాడు అరే ఔరంగజేబు చేయబట్టే మనం ఇక్కడ నిలబడ్డం మనకు ఎంతో పేరు ప్రతిష్టలు వస్తున్నాయి అంటే గురువుగారు అని చెప్తే తాతయ్య తండ్రి ఈయనకి చిన్నప్పటి నుంచి స్టోరీలు స్టోరీలు చెప్పేవాళ్ళు ఇలా ఇలా చెప్తున్న టైంలోనే ఔరంగజేబు ఒక యుద్ధం చేశాడు ఔరంగజేబు చాలా యుద్ధాలు చేశాడు మన పాఠానికి అవసరమైన యుద్ధం ఏంటంటే ఔరంగజేబుకి గోల్కొండ చక్రవర్తులకు అస్సలు పడదు మన అందరికీ తెలుసు ఓకేనండి ఔరంగజేబుకి గోల్కొండ చక్రవర్తికి అస్సలు పడదన్న విషయం మనకు తెలుసు ఎందుకు ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో గోల్కొండ చక్రవర్తులు అనేవాళ్ళు పరిపాలన చేస్తున్నారు అదే మనకి తెలుసు గోల్కొండ నవాబులు అంటారు ఈ గోల్కొండ నవాబులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళు ఔరంగజేబేమో ఇందాక మనం చెప్పినట్టు సున్నీ మతానికి చెందిన ఇస్లాం మతం వాది గోల్కొన్న నవాబులో మనం ఇందాక చెప్పినట్టు షియా మతానికి చెందిన వాళ్ళు వీళ్ళు ముస్లింలే వీళ్ళు ముస్లింలే కాకపోతే శాఖ వేరు యన సున్నీ మతం ఏన షియా మతం ఈ గోల్కొన్న ఔరంగజేబు ఎక్కడ పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిండు చాలా టాలెంటెడ్ ఫెలో ఔరంగజేబు సునీ మతానికి చెందినటువంటి వ్యక్తి గోల్కొన్న నవాబులు షియా మతానికి చెందిన వ్యక్తులు అయితే వాళ్ళ నవాబులు ఔరంగజేబు పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల ఏడు వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు చాలా టాలెంటెడ్ ఫెలో చిట్ట చివరి గొప్ప మొఘల్ చక్రవర్తి అంటే చివరి నుంచి వచ్చిన గొప్ప చక్రవర్తుల్లో ఈయన అంటే అందుకని చూడండి ఇండియన్ హిస్టరీలో అంటాం చివరి గొప్ప మొఘల్ చక్రవర్తి ఎవరు అంటారు చివరి గొప్ప మొఘలు అసలు మొఘలు గొప్ప చక్రవర్తి అక్బరు చివరి మొఘలు చక్రవర్తి దీనికి ఫస్ట్ నుంచి ఒకటే బాధ హిందూ దేవాలయాలలో పూజలు జరగకూడదు హిందువులు మతంలో ఉన్న వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలనేది ఆయన ఉద్దేశం ఇప్పుడు గోల్కొన్న నవాబులము శియా మతం వాళ్ళు వీళ్ళు అల్లా అయినా రాముడైనా రహీం ఒకటే ఎందుకు వచ్చిన గొడవ అందరం కలిసిమెలిసి ఉందామంటారు షియా మతం వాళ్ళు ఇప్పుడు ఔరంగజేబుకి వచ్చిన చికాక్ ఏంటంటే గోల్కొన్న నవాబుల మీద కొన్ని కోప కారణాలు ఉన్నాయి అంటే ఔరంగజేబుకి గోల్కొండ చక్రవర్తుల మీద కోపం రావటానికి కొన్ని కారణాలండి ఆ కారణాలు ఏంటంటే మతాన్ని అనుసరించటం ఒక కారణం ఔరంగజేబు దేవాలయాలన్నీ కూల్చుకుంటుంటే వీళ్ళు షియా మతాన్ని అనుసరించి రాము రహీం ఒకటి అని చెప్పి ప్రచారం చేయటం ఆయనకి కోపం రావటానికి ఒక కారణం రెండవ విషయం ఏంటంటే ఔరంగజేబుకి బద్ద శత్రువు ఉన్నాడు ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీకి ఔరంగజేబుకి అయితే బగ్గు వంటది ఏమో హిందూ మతం డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తే ఆయన ఇస్లాం మతం డెవలప్మెంట్కి ఆలోచిస్తాడు అయితే ఛత్రపతి శివాజీతో గోల్కొన్న నవాబులు చేతులు కలుపుతారు ఎందుకు ఉమ్మడి శత్రువు ఒకడే మాకు వీరి శత్రువు నీకు వీరి శత్రువు అందుకని మన ఇద్దరం కలిసి వాడిని వేసేద్దామని చెప్పి వీళ్ళిద్దరు కలవటానికి కారణం అవుతుంది వీళ్ళొకరే కాదు పక్కన బీజాపూర్ బీజాపూర్ వీళ్ళు ముగ్గురు కలుపుతారు వీళ్ళు ముగ్గురు కలవటానికి మన హన్మకొండ వాస్తవిలో అయినటువంటి అక్కన్న మాదన్న అక్కన్న మాదన్న అనే వాళ్ళు ఇద్దరు గోల్కొండ చక్రవర్తి ఆయన ఎవరు అబుల్ హాసన్ తానీషా అబుల్ హాసన్ తానీషా మంచి రంగేలి రాజా ఎంజాయ్ చేస్తుంటాడు ఆయన వీళ్ళిద్దరికీ పరిపాలన అప్ప చెప్పి ఆయన ఎంజాయ్ చేసుకుంటే ఇక మీరే చూసుకోండి అబ్బా అని చెప్పి తానీషా అంటే భోగి బాలయోగి లాగా ఎంజాయ్ చేస్తుంటాడు మంచి అవకాశం వచ్చిందని చెప్పి అక్కన్న మాదన్ ఏం చేస్తారు మా ఈ దెబ్బతో మొత్తం హిందూ రాజ్యాన్ని స్థాపిద్దాం ఔరంగజే గారికి దెమ్మ తిరిగేటట్టు కొడదాం అని చెప్పి ముగ్గురిని కలుపుతారు ముగ్గురిని కలిపి త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటారు పదహారు వందల డెబ్బై ఆరులో చేసుకొని ఇక ఒక ఆట ఆడిస్తుంటారు ఔరంగజేబ్కి ఇప్పుడు చూడు ఔరంగజేబ్కి గోల్కొండ రాజ్యం మీద కోపం రావటానికి ఒకటి షియా అనుసరించటం అంటే ఔరంగజేబ్కి బద్ధ శత్రు వ్యతిరేకం షాక్ అయినటువంటి షియా మతాన్ని అనుసరించటం రెండోది ఔరంగజేబ్ బద్ద అయిన ఛత్రపతి శివాజీతో గోల్కొండ చేతులు కలపటం రెండో కారణం మూడోది అసలు ఇదంతా ఇల్లే కారణం మీనో హిందూ దేవాలయాన్ని అన్నింటినీ పడిగే పడేసుకుంటొత్తంటే వాడు ఔరంగజేబు హిందూ దేవాలన్నీ పడిగేసుకుంటూ వస్తుంటే వీళ్ళు ఏం చేస్తండ్రు ఆ దేవాలన్నింటికి ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తండ్రు హిందూ మతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తారు అంటే హిందువులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు గోల్కొండ చక్రవర్తులు అందుకని ఎట్టి పరిస్థితుల్లో గోల్కొండ చక్రవర్తి రాజ్యాన్ని నేను ఆక్రమించుకోవాలి అని చెప్పి ఔరంగజేబు ప్లాన్ చేస్తాడు మనం మనకి పాతానికి అవసరమైనంత వరకే చదువుకుందాం ఇక్కడ చూడండి ఔరంగజేబు ప్రత్యేకంగా గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి పదహారు వందల ఎనభై ఏడులో పదహారు వందల ఎనభై ఏడులో పెద్ద మొత్తంలో సైన్యాన్ని తీసుకొని వస్తాడు ఎప్పుడు పదహారు వందల ఎనభై ఏడు ఫిబ్రవరిలో సైన్యాన్ని తీసుకొని వస్తాడు వచ్చి అనుకుంటాడు ఎంతో భారతదేశంలో రాజపుత్ర రాజుల్ని ఒక ఆట ఆడిచ్చా మేవారు మార్వార వాళ్ళనే చిటికెలేసి వీళ్ళంతా ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నం కల్లా యుద్ధం అయిపోద్దని వస్తాడు వస్తే గోల్కొండ చక్రవర్తుల సైన్యం గోల్కొండ అబుల్ హసన్ తానీషా నిమిత్త మాత్రడు పాప ఆయనకి ఏం తెలియదు అసలు అవరుని చెప్పి కోపం రాటానికి ఇంకో కారణం ఏంటంటే అబుల్ హసన్ తానీషా హిందూ మతం మీద ఎక్కువ ప్రేమను చూపించడమే కాకుండా ప్రత్యేకంగా మీకు తెలుసు కంచర్ల గోపన్న భక్త రామదాసు రామాలయం భద్రాచలంలో రామాలయం కట్టిస్తే అబుల్ హసన్ తానిషా ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు తీసుకొని పోతుంటాడు అవరని ఇదంతా చూస్తుంటాడు వరి నువ్వు ఒక ముస్లిం చక్రవర్తి అయ్యి ఉండి హిందూ దేవాలయానికి ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు తీసుకోవటం ఇందిరా అంటే అందరినీ అంటే అవరంగ ఈ అబుల్ హసన్ తానీషా ఇది ఇంకా కోపకారణమవుతుంది ఈ కారణాలతో అసలు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే బాగుంటుందని చెప్పి సైన్యాన్ని తీసుకొని బయలుదేరతాడు ఎంట పోయి అటు ఓడించుకొని రావచ్చు అనుకున్న ఔరంగజేబుకి మొగలచమ్మన ఏది గోల్కొండ సైన్యం చుక్కలు చూపిస్తారు ఎంతో మంది సైన్యాన్ని తీసుకొని దాదాపు రెండు లక్షల సైన్యాన్ని తీసుకొని ఔరంగజేబు వస్తే ఔరంగజేబు ఆలోచనలు అన్నింటినీ కూడా తున్నా తొనకలు చేసి పడేశారు గోల్కొండ సైన్యం మొత్తం గోల్కొండ కోటలో అబుల్ హాసన్ తానేషాన్ని పెట్టి మొత్తం గోల్కొండ కోటకు ఉన్న ద్వారాలన్నింటినీ కూడా బంధించి ఔరంగజేబు సైన్యాన్ని తిప్పలు పెట్టారు గోల్కొండ సైన్యం అప్పుడే మనం చెప్పుకుంటాం విషయం ప్రత్యేకంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం తన ప్రాణాలకి హాని జరుగుతున్నా డెబ్బై గాయాలవుతున్నా కూడా డెబ్బై ఎట్లయినా చేసి అబుల్ హాసన్ తానీషా జై అంటే కోటలో ఉన్నటువంటి అబుల్ హాసన్ తానీషాని బంధిస్తే ఇక గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించుకున్నట్టే అని చెప్పి ఔరంగజేబు సైన్యం గోల్కొండ రాజ్యానికి చెందిన ద్వారాన్ని గోల్కొండ రాజ్యాన్ని గోల్కొండ కోటకున్న ద్వారాన్ని తెరిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే లోనున్న అబుల్ హాసన్ తానీషాని బంధించాలని ఆ కోట డోర్ని మెయిన్ డోర్ని ఓపెన్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే డెబ్బై గాయాలైనా కూడా తన శరీరాన్ని ప్రాణాలను లెక్క చేయకుండా రాజ్యం ఆ డోర్ ఓపెన్ కానియకుండా కష్టపడేటువంటి వ్యక్తి ఎవరే అని మనం చరిత్రలో చదువుతాం అబ్దుల్లా రజాకు లారీ అబ్దుల్లా రజాకు లారీ అనేటటువంటి వాడు డెబ్బై గాయాలైనా కూడా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆ కోటని కాపాడాడు అయితే ఎంత కష్టపడ్డా కూడా పాపం ఆయనలాగా నిజాయితీ అందరూ నిజాయితీ ఉండరు కదా ఒకడు అబ్దుల్లా ఫనీ అబ్దుల్లా ఫనీ అని చెప్పి ఒక దుర్మార్గుడి వల్ల ఔరంగజేబు వాడికి లంచం ఇచ్చి అప్పుడు గోల్కొండ కోటని ఆక్రమించుకుంటాడు ఇప్పుడు దీనికి నిజాం నవాబులకు ఉన్న సంబంధం ఏంటంటే ఇక చూడండి ఈ ఔరంగజేబు పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించుకోవటంలో కీలక పాత్ర పోషించింది ఎవరంటే బాజా అబిదుల్ షేక్ మరి ఫిరోజ్ జంగు వీళ్ళిద్దరూ గోల్కొండ కోటలో ఇక చూడండి అబ్దుల్లా ఫనీకి అబ్దుల్లా ఫనీకి అనేవాడికి ఈడే లంచం ఇస్తే ఏ పని అయినా అయింది సారని చెప్పి ఈడే సహకారం చేస్తాడు చేస్తే పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరం అక్టోబర్లో గోల్కొండ కోట ద్వారాన్ని ఓపెన్ చేపించి అబుల్ హాసన్ తానీషాని ఔరంగజేబు బంధిస్తాడు అంటే గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది ఎప్పుడు పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ రాజ్యం మొఘల్ రాజ్యంలో కలిసిపోయింది ప్రత్యేకంగా గుర్తుంచుకోండి అంటే మన హైదరాబాదు సంస్థానంతో పాటు తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం టోటల్ తెలుగు ప్రాంతం అంతా కూడా మొగ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థులు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబ్బై గాయాలైనా కూడా గోల్కొండ కోట ద్వారాన్ని ఓపెన్ చేయకుండా కష్టపడిన వ్యక్తి అబ్దుల్లా రజాకు లారీ అనేవాడిని గుర్తుంచుకోండి లంచం తీసుకొని కోట డోర్ ని ఓపెన్ చేసిన వ్యక్తి అబ్దుల్లా ఫనీ గుర్తుంచుకోండి ఏ సంవత్సరంలో గోల్కొండ కోట మొఘల్ చక్రవర్తులకి ఆధీనంలోకి వచ్చిందంటే పదహారు వందల ఎనభై ఏడు అక్టోబర్లో వచ్చింది చివరి గోల్కొండ చక్రవర్తి అబుల్ హాసన్ తానీషా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఔరంగజేబు ఇప్పుడు మన నిజాం నవాబుల విషయంలో చూస్తే అసబ్జాహీల వంశంలో చూస్తే గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు ఆక్రమించుకోవటంలో ఏ నిజాం ఏ అసబ్జాహీ వంశం వాళ్ళు సాకారం చేశారంటే ఈ మీర్ఖాముదీన్ ఖాన్ తాతయ్య అయినటువంటి అబీదుల్ షేక్ అనిల్ అనేవాడు అదేవిధంగా తండ్రి అయిన ఫిరోజ్ షా అనే ఫిరోజ్ జంగ్ అనేటటువంటి వాళ్ళు వానికి సాకారం చేశారు చేసినవే కాదు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు పాప ఏదైనా ప్రాణాలని కోల్పోయాడు అబిదుల్ షేకుల్ ప్రాణాలే కోల్పోయాడు ఔరంగజేబు చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఒక విశ్వాస పాత్రుని నేను కోల్పోయానని చెప్పి అవరంగజేబు అవరంగజేబు బాధపడ్డాడు ఇక్కడ ప్రత్యేకం గుర్తుంచుకొని నేను మళ్ళీ చెప్తున్నాను ఏ యుద్ధ సమయంలో ఏ కోట విధ్వంసం ఏ కోట ఆక్రమణ సమయంలో వీళ్ళ తాతయ్య అంటే మీర్ఖమరుద్దీన్ ఖాన్ అదే మన అసబ్జాహీ వంశాన్ని స్థాపించిన మీర్కరుద్దీన్ ఖాన్ సిద్ది కోళ్ళ తాతయ్య మరణించాడంటే గోల్కొండ కోటను ఆక్రమించుకునే సమయంలో అతడు మరణించాడు అది గుర్తుంచుకోండి అంతేకాదు ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన తెలుగు ప్రాంతం ఏ సంవత్సరంలో మొఘలు చక్రవర్తుల ప్రత్యక్ష పరిపాలన డైరెక్ట్ రూలింగ్లోకి వెళ్ళిపోయిందంటే పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరం అక్టోబర్లో పదహారు వందల ఎనభై ఏడు అక్టోబర్లో మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది అంటే పదహారు వందల ఎనభై ఏడు నుంచి టోటల్ మొఘలు వంశం వాళ్ళు మన తెలుగు తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేయటం మొదలుపెట్టారు అప్పటి నుంచి చూడండి పదహారు వందల ఎనభై పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు అంటే మీర్ఖమరుద్దీన్ ఖాన్ సిద్ధికు రాజ్యాన్ని స్థాపించ మళ్ళీ స్వతంత్ర రాజ్యాన్ని నా రాజ్యాన్ని నేను పరిపాలన చేసుకుంటా అని చెప్పి మొఘల్ చక్రవర్తుల అధికారాన్ని ధిక్కరించి ఎప్పుడైతే మళ్ళీ తాను అసబ్జాహి వంశాన్ని స్థాపించాడో ఎప్పుడు పదిహేడు వందల ఇరవై నాలుగు అప్పటి వరకు ఈ ముప్పై ఏడు సంవత్సరాల పాటు మన తెలుగు ప్రాంతం మొఘల్ చక్రవర్తుల ప్రత్యక్ష పాలనలోకి ఉన్నది మొఘల్ చక్రవర్తం మొఘల్ ప్రత్యక్ష పరిపాలనలో ఉన్నది పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు ముప్పై ఏడు సంవత్సరాలు మొఘల్ చక్రవర్తులు ఆగ్రా కోట నుంచి మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేయించారు అంటే వాళ్ళ దక్కన్ సుబేదార్ దక్కన్ మొగళ్ళు మన దక్షిణ భారతదేశాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే దక్కన్ అని పిలిచేవాళ్ళు ఈ దక్కన్ ప్రాంతానికి సుబేదారిగా పనిచేసి పెట్టి ఒక దక్కన్ సుబేదార్ని పెట్టి ఆగ్రా కోట నుంచి రిమోట్ ఒత్తితే ఇక్కడ పరిపాలన నడిచేది ఆ విధంగా పరిపాలన చేశారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి